నమస్తే, వెల్కమ్ టు VS9 న్యూస్. మెదక్ జిల్లా బెల్దుర్తి మండలంలో అయ్యప్ప దీక్షలు ప్రారంభమయ్యాయి. స్థానిక గురుస్వామి తలారి మల్లేశం ఆధ్వర్యంలో 20 మంది స్వాములు అయ్యప్ప మాలను స్వీకరించారు. బొంతపల్లి అయ్యప్ప స్వామి దేవాలయంలో నేడు గురుస్వామిచే అయ్యప్ప మాల స్వీకరించిన స్వాములు స్థానిక బ్రహ్మరాంభిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో 41 రోజుల పాటు దీక్షను కొనసాగిస్తారు. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం స్వామి. ఈరోజు బుల్లారం అయ్యప్ప టెంపుల్లో మా కునూరు మల్లన్నగుట్ట నుంచి 20 మంది మాలలేయడం జరిగింది. ప్రతి ఏటా ఈ బుల్లారం వచ్చి మాలలు వేసుకుని 40 రోజులు దీక్ష చేస్తాం స్వామి. 140 రోజులు మల్లన్నగుట్ట వద్ద దీక్ష చేయడం జరుగుతుంది. మేము ఇప్పటికి 24 సంవత్సరాలు, ఇది 24వ యాత్ర. ఇప్పుడు కంటిన్యూ 24 యాత్ర చేస్తున్నాం స్వామి. ఇక్కడ చేసిన స్వాములందరూ కూడా వాళ్ళకు ఆరోగ్యము అన్ని రకాలుగా మంచిగా ఉండడం జరుగుతుంది. ఆ మల్లన్నగుట్ట యందు దీక్ష చేస్తున్నాం స్వామి. 40 రోజులు దీక్ష చేస్తారు. అక్కడే 40 రోజులు కూడా స్వాములు ఎంతమంది వచ్చినా వాళ్లకు రోజు దీక్ష అన్నదానం జరుగుతుంది స్వామి. అక్కడ అయ్యప్ప పూజలు, గణపతి హోమము. నేను తప్పుడు ఓటు, తప్పుడు నాయకుల్ని ఎంచుకున్నందుకు నాకు తగిన సాక్షి జరగాలంటూ తాండూరు మండల్ అంతారంకి చెందిన రిజ్వాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కొట్టండి, తిట్టండి అంటూ ప్రజలతో తిట్టించుకుంటూ, కొట్టించుకుంటూ చెప్పుల దండలు వేయించుకున్నారు. నా ఓటు మందు, బిర్యానీకి అమ్ముకున్నాను అని, నేను చేసిన తప్పు ఇకపై ప్రజలెవరూ చేయకూడదని విన్నవించుకున్నారు. చాలా ఇక్కడ మొక్కలు మలపాలి. జరైనా బుడిదే అట్లా మెదక్ జిల్లా బెల్దుర్తి మండల కేంద్రంలోని వెంకటేశ్వర దేవాలయంలో అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక కన్యాస్వామి, కుమ్మరస్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించగా గురుస్వాములు ఆర్ వెంకట్ గౌడ్, తలారి మల్లేష్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అరుంధతి నగర్ కార్ఖానా గడ్డకు చెందిన కొంకటి కొమరయ్య రిక్షా కార్మికుడికి పక్షవాతం రావడంతో తన భార్య కొంకటి శారద ఇద్దరి మైనర్ పిల్లలను పోషించుకోవడం కొరకు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేది. ఆమెకు సెకండ్ వేవ్లో కరోనా రావడం వల్ల ఆ వైరస్తో మరణించడం జరిగింది. దహన సంస్కారాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇద్దరు పిల్లలు, ఒక పాప, ఒక బాబు చిన్నవాళ్లు కావడం, తండ్రి పెరాలసిస్తో మంచాన పడి ఉండటం కారణంగా వారికి తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి లేక వారు పడుతున్న అవస్థను కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ దృష్టికి వెళ్ళింది. వారి దీనగాథను డాక్టర్ బిఎన్ రావు దృష్టికి తీసుకెళ్లిన క్షణంలోనే స్పందించి వారి స్థితిని చూసి చలించిపోయి వెంటనే 20,000 రూపాయల ఆర్థిక సహాయం నగదుగా అందజేశారు. మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశానుసారం తాండూర్ డిపోలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ కె రాజశేఖర్ తెలిపారు. రక్తదాతలకు వాళ్లు వారి స్వగ్రామాలకు వెళ్లే సమయంలో మన బస్సులలో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించడం జరుగుతుందని అన్నారు. నమస్తే అండి, నా పేరు రాజశేఖర్, తాండూర్ డిపో మేనేజర్. నేను రేపు ఎండి గారి ఆదేశాల మేరకు రేపు స్టేట్ వైడ్ అన్ని డిపోల్లో కూడా రేపు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటన్నిటి కూడా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో మా డిపోలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా అవేర్నెస్ కోసమని అందరికీ గేట్ మీటింగ్ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. నోటీస్ బోర్డు ద్వారా చెప్పాము, మనం వాట్సాప్ గ్రూప్లో కూడా సర్క్యులేట్ చేశాము. సో వాళ్ళ ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళు తెలిసే వాళ్ళు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది రక్తదానం చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ముందు తీసుకురమ్మని కూడా చెప్పాము. సో అటువంటి వచ్చిన తర్వాత రక్తదాతలందరూ కూడా మళ్ళీ తిరిగి ఇళ్ళకి వెళ్ళేందుకు వాళ్ళకు ఉచితంగా బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పి ఇంతకుముందు ఎండీ గారు ఆదేశించడం జరిగింది. సో అదేవిధంగా మా ఎంప్లాయీస్ అందరికీ కూడా దాని మీద అందరికీ అవగాహన కల్పించాము, సెన్సిటైజ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి మార్నింగ్ కూడా మళ్ళీ అందరికీ చెప్తాము. సో రక్తదాతలు అందరూ కూడా ఉచితంగా మేము అందరూ కూడా ఉచిత ప్రయాణం సౌకర్యం రేపు రోజు కలగజేస్తున్నాం. డివిజన్ కార్పొరేటర్ నిహారిక గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డికి తాగునీటిపై వినతిపత్రం అందజేశారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నుండి మాకు ఎలాంటి పైప్ లైన్ లేదు, త్రాగునీటి పైప్ లైన్లు కల్పించాలని గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పలుమార్లు వినతిపత్రం ఇచ్చి విన్నవించుకున్నామని అన్నారు. డివిజన్ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ నగర్ కాలనీ ప్రజలు మిషన్ భగీరథ వాటర్ గురించి కలవడం జరిగింది. వాళ్ళ వినతి పత్రం తీసుకొని కమిషనర్ గారి దగ్గరికి రావడం జరిగింది. కమిషనర్ గారు కూడా HMWSAE గారితో మాట్లాడి పాజిటివ్గా స్పందించారు. సో మా నీటి కనెక్షన్స్ బల్క్లో అప్లై చేసిన తర్వాత వితిన్ 15 డేస్లో ప్రొఫెసర్ జయశంకర్ నగర్కి పైప్ లైన్స్ అని వెళ్ళడం జరుగుతుంది. బై ఎండ్ ఆఫ్ నెక్స్ట్ జనవరి వరకు ఆర్ ఫిబ్రవరి లోపు ప్రొఫెసర్ జయశంకర్ నగర్ ప్రజలందరూ మంచిరా నీళ్లు తాగబోతున్నారని చెప్తున్నారు. చేనేత కులస్తులందరూ ఐకమత్యంగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పట్టుశాలి భవన్లో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర చేనేతల ఆత్మీయ సదస్సులో ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టుశాలి భవన్లో జరిగిన ఈ సదస్సులో చేనేత కులస్తుల స్థితి గతుల గురించి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి 18 చేనేత కులస్తులకు చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక విషయాలు చర్చించారు. ఇక నుండి చేనేత వృత్తిదారులందరూ ఒకే తాటిపైన నడవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారికి ఇచ్చారు. ఏంటి ఉపయోగం? ఏమర్థమవుతుంది మన బాధలో? వాడికి తెలుసా, తోడినంటే తెలుసా, పడినంటే తెలుసా, ప్యాక్ అంటే తెలుసా, ఏం తెలుసు? ఇది ఖచ్చితంగా మనం ఈ డిమాండ్ మన హక్కు కింద అడగాల్సింది, హక్కు కింద మనకు రావాల్సిందే. ఖచ్చితంగా మరి మన సునీత గారికి ఇస్తే ఆవిడ కూడా ఏంటంటే చేనేత సామాజిక వర్గం గురించి అవగాహన ఉన్నాను కాబట్టి అలాగే ఆవిడకి మన అందరి డిమాండ్ మేరకు చేనేత మంత్రి శాఖ అప్పగించినట్లయితే ఖచ్చితంగా చేనేత సామాజిక వర్గం అప్పులు చేసుకుని వాళ్ళ కష్టాలు తీర్చాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి చెందిన బంగారం అంతా సక్రమంగానే ఉందని దేవాదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్ ఎంవి సురేష్ బాబు వెల్లడించారు. దేవాలయ బంగారం పోయిందంటూ వచ్చిన వార్తలపై కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయానికి చెందిన రిజిస్టర్లు, రికార్డులు, రసీదులు తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. అన్నీ పరిశీలించిన పిదప రికార్డుల్లో పొందుపరిచిన మేరకు బంగారం లెక్క సరిపోయిందని అన్నారు. ఇక్కడికి గోల్డ్ వెరిఫికేషన్ నిమిత్తం మా జేవీఓ గారు మా స్టాఫ్ సమక్షంలో వెరిఫై చేయడం జరిగింది. అయితే 13/9/2019లో ఒక ఆర్టికల్ ఈనాడులో దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అయితే అప్పుడైతే బంగారం ఏదో అరకిలో మిస్ అయిందని అని ఏదో ఆర్టికల్ అయితే అప్పుడు బంగారం మిస్ కాలేదని మా ఈవో గారు, అప్పుడున్న ఈవో గారు ఈయనే ఆయన కూడా ఎటువంటిది మిస్ కాలేదు, అంతా కూడా సక్రమంగా ఉందని కూడా తెలియజేసినారు. ఆయన ఎందుకైనా మంచిది, మన గవర్నమెంట్ వారు కమిషనర్ వారు ఈరోజు ఎంక్వైరీ చేయమని మమ్మల్ని పంపించున్నారు. అయితే గత వారం రోజుల నుంచి మేము వేరే వేరే క్యాంపుల్లో ఉండబట్టి ఈరోజు డిలే అయింది. అయితే మాకున్న రికార్డు అదేవిధంగా ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా బ్యాంక్ లాకర్స్లోనే ఉంటాయి, బంగారం అంతా కూడా. గతంలో ఎప్పుడైతే ఆర్టికల్ అంతకుముందున్న ఎవరు బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై వచ్చి టెంపుల్కి వచ్చిపోయిన తర్వాత టెంపుల్లో ఉన్న బంగారాన్ని సిల్వర్ని మొత్తం కూడా అప్లై చేశారు. 25/9/2019 మొత్తం కూడా అప్లై చేయడం జరిగింది. ఆ రోజుకున్న బంగారం 13 కిలోల 129 గ్రాముల 590. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో సాయినగర్ మరియు రాహుల్ నగర్లో మేము సైతం అనే కార్యక్రమంతో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గాలి రాజన్న ఇంటి ఆవరణంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరిగిందని, రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేయడం వల్ల సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. మీ యొక్క ఇదంతా ఉంటావు సార్, number back side end up okay demo mundata mund straight idi en pay sense over beti camera sir darshan patel technician sir pillar కార్తీక బహుళ దశమి చివరి సోమవారం కావడంతో ఉదయం నుండే గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరించి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస పూజలు మరియు అమ్మవారి దర్శనానికి దేవస్థానంలో భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లన్నీ భక్తుల ఓం ఐం సరస్వత్యై నమః అనే నామస్మరణతో మార్మోగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం రైతులు కష్టపడి పండించే ప్రత్యామ్నాయ పంటలకు బోనస్ చెల్లించాలని తెలుగు రైతు మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన ముథోల్లో వడ్ల కల్లాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో కలిసి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. వానాకాలంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ఇవల్ల 3 చట్టాలు ఏ విధంగా ఉండేనో కానీ ఇప్పుడు ఈ అడ్లది కేసీఆర్ ఏం చేస్తాడో, ఈ ఆనకాలం ఏ కొనురా బాపు అని అంటే ఢిల్లీకి పోయి 8 రోజులు మంచిగా ఏదైతే ఉన్నదో మంచి భోజనాలు చేసి వచ్చిండ్లు కానీ ఓళ్ళకి ఏం మాట్లాడలే చేయలేదు. మరి కేసీఆర్ ఏమనుకుంటున్నాడు, ఈ వర్షాకాలమే అడ్డు లేపురా అంటే లేపేట పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి 2 నెలల నుంచి కళ్ళాల కాడ వంటే 4 నెలలనే వడ్లు వస్తాయి. అయితే 2 నెలల వరకు మా కళ్ళము లేవకపోతే మరి వీళ్ళకు సిగ్గు ఎగ్గు ఏమైనా ఉన్నదా? రాజకీయ నాయకులకు అర్థమైతలేదు. ఎందుకు అని అంటే కేంద్రము అదేంది బియ్యం తీసుకోదు, ఉప్పుడు బియ్యమో సప్పుడు బియ్యమో సంపుతారో కానీ ముందు తీసుకోండి కదా రాబోయ్, ఏదో ఆనకాలం అట్లన్నా. రాజ్యాంగ విరుద్ధ ఉపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక నిరసన తెలిపారు. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపా చట్టాన్ని రద్దు చేయాలని చేయాలని ప్రజా సంఘాల నేతల ఇళ్లపై ఎన్ఐఏ సోదాలను తక్షణమే నిలిపివేయాలని ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రజా సంఘాల నేతలపై పెట్టిన కేసులను తీసివేయాలని డిమాండ్ చేశారు. బాబు మీరు హెచ్ఆర్ గారు సిటీలో ఉన్నారంటే అక్కడికి వెళ్ళారు ఒక 2 నిమిషాలు సార్. మరి ఇంక ఇది కూడా బాబు మీరు హెచ్ఆర్ గారు కర్నూలు నగరంలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చివరి కార్తీక సోమవారం కావడంతో కార్తీక వనభోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ బివై రామయ్య పాల్గొన్నారు. మాస్టర్ కాలేజ్ ప్రిన్సిపల్ పద్మావతి మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో ఏ కులానికి ఆ కులం వనభోజనాలు నిర్వహించినట్లు తెలిపారు. కులాలతోటి వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అందరూ చేస్తున్నారు. కానీ విశ్వ పరిషత్తు కులాలు కాకుండా అందరు కూడా కలిసి మనమంతా హిందువులము, ఈ దేశానికి బంధువులు అని చెప్పేసి విశ్వ పరిషత్తు యొక్క సంకల్పం చేత కుల సంఘాలు, తర్వాత ధార్మిక సంస్థలు అందరినీ కూడా ఈరోజు ఏకం చేసి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతని వాళ్ళకి తెలియజేస్తూ మన యొక్క ఈ భారత మాతకి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలంటే అందరూ కూడా సంఘటితంతో వారు 2 మాటలు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాం. ఏదైతే విశ్వ హిందూ తరపున హిందూ వనభోజనం అంటే ఇలా ఉంటుంది అనేటట్టుగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. భోజనం 1000 మందికి చేశారు. దయచేసి మీరు అందరూ క్యూ పద్ధతి పాటించండి. అక్కడ మగవాళ్ళు కూడా చాలా మంది మీద వస్తున్నారు. అందరికీ భోజనాలు ఎక్కడ 1 గంట లేటుతున్నా కూడా మన సర్వశక్తిని దేవుడు ప్రసాదిస్తాడు. ఈ రోజు దేవుడి కోసం వచ్చే కార్తీక సోమవారం 4వ సోమవారం లాస్ట్ వారం. ఇస్తరాకులు మాత్రము ఒక చోట దయచేసి పిల్లలకు కూడా చూసి పెట్టండి. కార్తీక మాసం ఆఖరి సోమవారం పురస్కరించుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో వేకువజామ నుంచి శివాలయాల వద్ద క్యూ కట్టారు. శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి విశేషంగా వేకువజామ నుంచి స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, ఆకాశ దీపారాధన, తదనంతరం రుద్రాభిషేకం మరియు రుద్ర హోమం నిర్వహించారు. నమస్తే అస్తు విశ్వేశ్వరాయ మహాదేవాయ ప్రేమదాయ ప్రదాయ ప్రయాణాయ ఆరాధ్యుతాయ నీలగంధాయ వృత్తుందయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః స్వాహా. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని అన్ని గ్రామాలు తడిసి ముద్దయ్యాయి. మండలంలో ఎటు చూసిన వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గ్రామాల్లో వీధులని జలమయం అవ్వగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఈ వర్షాల వలన మినుము, పొగాకు, మిర్చి, బొప్పాయి మొదలగు పంటలు వేల ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోగా రైతులకు మట్టే మిగిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం అటవీ ప్రాంతంలో ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మర్రిపాడులో కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటూ పనుల నిమిత్తం కారులో మర్రిపాడు నుండి బద్వేల్ వైపు వెళ్తుండగా గాంగుంట సమీపంలోని మలుపు వద్ద రోడ్డుకి అడ్డంగా ఆవులు రావడంతో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా ప్రాణాలతో బయటపడ్డాడు. ధాన్యం కొనుగోలు విషయంలో ఆంక్షలను తొలగించాలంటూ రైతులు మహబూబాబాద్ కేసముద్రం ప్రధాన రహదారి ముడుపుగల్ క్రాస్ రోడ్ వద్ద రహదారికి అడ్డంగా ముళ్ల కంచె వేసి రైతులు ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. అక్కడ ఉన్న వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో రైతులు వాగ్వివాదానికి దిగారు. అధికారులు నచ్చచెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు తేమ, తాలు ఉన్నాయన్న సాకులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కాంటాల విషయంలో కొర్రీలు పెడుతున్నారని, ఇప్పటికే ధాన్యం కొనుగోలు ఆలస్యమైందని, అయినా ప్రభుత్వం కొర్రీలు పెడుతూ కొనుగోలులో జాప్యం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలును వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఏం చెప్తారు సార్ మీరు? సార్ టైర్లు దిగబడతా మిషన్ మీరు కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ గారు చెప్పండి, మీరు ప్రజలకు జవాబుదారీ ఉండాలి. మీరు మీరు ఇక్కడ అటు ఇటు మేము భయపడదాం సిద్ధంగా లేడా? నీకు భయపడాల్సిన అవసరం లేదు మాకు చెప్పారు. ఒకవేళ అక్కడ లేకపోతే మీరు పై ఆఫీసర్ కలవండి. ఇప్పుడు మేమేంది మాకు ఎంతసేపు నాతో ఎంతసేపు మాట్లాడినా కానీ అది మీకు శ్రమే, అది కాదు. ఆర్కే బ్రెడ్ కంపెనీలో పనిచేస్తున్న బోయిన తిరుపతి పని నిమిత్తం పెద్దపల్లికి డీసీఎం వ్యాన్ లో వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. తిరుపతి అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త చనిపోయాడు అనే వార్త తెలియడంతో భార్య తీవ్ర దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులతో ఆర్కే బ్రెడ్ కంపెనీ పాత మంచుర్యాలలో కంపెనీ ముందు ధర్నా చేశారు. తమ ఇద్దరు కూతుళ్లకు తగిన న్యాయం చేయగలరని, మృతుని కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెప్పండి అమ్మా. బ్రెడ్ కంపెనీ ఆర్కే క్వాలిటీ బ్రెడ్. ఈరోజు ఈ బ్రెడ్ కంపెనీలో పనిచేసి మా దగ్గర పనిచేసే కార్మికులు అకస్మాత్తుగా యాక్సిడెంట్లో మృతి చెందడం జరిగింది. దానికి సంబంధించి కంపెనీ వాళ్ళు ఏ రకమైన సూచనలు ఇన్ఫర్మేషన్ కూడా ఫ్యామిలీకి సంబంధించి ఇవ్వలేదు. దాని గురించి మొత్తం దాచిపెట్టి దానికి సంబంధించి పోలీసులతోనే అన్ని లోపలే మాట్లాడుకున్న తర్వాత వీళ్ళకి ఏ విధమైన ఏవి చూపెడతలేరు, ఏ దారి లేదు. వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆమె నిన్నటి నుంచి ఒక్కతే, ఆమెకి ఎవరు లేరు, ఆమె తరఫున కూడా మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. యాజమాన్యాలకి సపోర్ట్ చేసుకుంటే పోలీసులు కూడా అట్లే చేస్తారు. అక్కడికి వచ్చి మాట్లాడమని అంటారు. ఏమున్నా కూడా మేమేం వాళ్ళ మీద పడతలేము, కొడతలేము. ఇక్కడికి వచ్చి చెప్పండి అంటే వాళ్ళు న్యాయంగా డిమాండ్ అడుగుతా ఉన్నారు. కడప జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడప పట్టణంలోని ప్రధాన రహదారులైన కొత్త బస్టాండ్ నుండి అప్సరా కూడలికి వెళ్లే రహదారి, బై జంక్షన్ నుండి కొత్త బైపాస్ ప్రధాన రోడ్డు చెరువును తలపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లు రహదారిలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇంకా లోతట్టు ప్రాంతాలైన వై జంక్షన్ నుండి ఎన్జీఓ కాలనీ వరకు అన్ని వీధుల్లో ఇదే పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు. మోకాలి లోతు డ్రైనేజీ నీటితో కలుషితమైన వర్షపు నీరు ఇళ్లలోకి చేరడమే కాక 3-4 రోజులు వర్షపు నీరు నిలిచి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.